అండ్ కమింగ్ టు మీ యాక్టర్స్ ఫస్ట్ మూవీకి యాక్టర్స్ని మీరు మీ మూవీకి అప్రోచ్ అవ్వడం కానీ వాళ్ళు మీ మూవీకి ఓకే చెప్పడం కానీ ఈ ప్రాసెస్ అనేది కష్టమైందా? నాకైతే బికాజ్ ఆఫ్ కోనగారి ద్వారా ఇనిషియేట్ అయిందండి ప్రాజెక్ట్. ఆయన వల్ల చెప్పాలంటే నాకు అంత ఎక్కువగా నేను అంటే కథ చేసే ప్రాసెస్లోని షూటింగ్ చేసే టైంలోని ఆ వర్కింగ్ చేసిన యుఎస్లో షూటింగ్ యాజ్ ఎ డెబ్యూటెంట్గా ఇవన్నీ చాలా ఛాలెంజింగ్గా తీసుకొని అక్కడ బాగా స్ట్రెయిన్ అయ్యి మొత్తానికి ఒక గుడ్ ఫిల్మ్ చేశాను. కానీ కథ చెప్పడానికి మాత్రం కోనగారి వల్ల నేను డైరెక్ట్గా నాని దగ్గరికి వెళ్ళి చెప్పాను కదా, నాని దగ్గరికి వెళ్ళి. కోనగారి వల్ల ఇది నాకు తగ్గిందనమాట. అంటే ఆ ముందు నేను ఒక 5 ఇయర్స్ ఒక 6 స్టోరీస్ పట్టుకొని ఎండ్ నెంబర్ నాకు నెంబర్ కూడా గుర్తులేదు, అంతమంది చెప్పుంటాను, 200-300 ప్రొడ్యూసర్స్ చెప్పుంటాను ఈ స్టోరీ కాదు, డిఫరెంట్ స్టోరీస్. అసలు నేనైతే అసలు 70 లాక్స్ నుంచి 20 కోర్స్ దాకా రాసుకున్నాను కదా. ఆ టైంకి నేను ఏ ప్రొడ్యూసర్ని కలిస్తే ఆ ప్రొడ్యూసర్ ఫైనాన్షియల్ స్టేటస్ ఆ ప్రొడ్యూసర్ సెన్సిబిలిటీస్ని బేస్ చేసుకుని కట్ చెప్పేవాడు అనమాట. మీరు ఎంతలో సినిమా చేద్దాం, 1 ఓకే, మా 1 ఏం చేయగలను, ఏం చేసి అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు నానిగత్త సినిమా అవుతుందని నేను అనుకోలేదు కదా, నేను పెద్దానికి రెడీగా ఉండాలి. సో ఆ టైంలో 1 crore కూడా మంచి సినిమా తీయొచ్చానే ఉండేవాడు నేను, ఎందుకంటే ఒక 8-9 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్న తర్వాత అర్థమైపోద్ది మనకి ప్రొడ్యూసర్స్ అంత మీరు ఇది కాదండి, అంత ప్రిపేర్గా ఉన్నారు కాబట్టి అంత పెద్ద సినిమా చేశారు. ఐ డోంట్ నో, నేను 1 crore వస్తే చేయడానికి రెడీగా ఉన్నాను, 70 lakhs రెడీగా ఉన్నాను, 20 crores కూడా రెడీగా ఉన్నాను. సో ఐడియాస్ మాత్రం పెట్టుకున్నాను, పెట్టుకొని ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఒక 1 crore ఉంది, నీ క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటుంది, ఒక 20-25 రోజుల్లో సినిమా చేసుకోగలిగితే ప్రమోషన్కి ఒక 50 lakhs ఖర్చు పెడతానంట, చేస్తాను ఎక్కడ ఉన్నాడు ఏంటి వెళ్ళి చెప్పడం ఓకే, అది వర్క్అవుట్ అవ్వలేదు అనుకోండి, ఇంకొకటి 2 crores అన్నాడు అండి అక్కడికి వెళ్ళి ఇంకొకటి చెప్పడం అంతే తప్ప 2 crores పెట్టేవాడి దగ్గరికి వెళ్ళి 20 crores ఖర్చు చెప్పేవాడిని కాదు, అది ఫూలిష్నెస్. ఇట్లా ఉండే ప్రాసెస్లో షార్ట్ ఫిల్మ్స్ చేయడం, ఆ షార్ట్ ఫిల్మ్స్ చూసి ఒక అతను కోనగారికి ఇంట్రడ్యూస్ చేయడం, కోనగారికి ఈ ఐడియా చెప్పడం, ఆ తర్వాత వర్క్ స్టార్ట్ చేయడం, ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన ఇచ్చిన ఇన్పుట్స్, ఆయన ఇచ్చిన స్క్రీన్ ప్లేలో కొన్ని థింగ్స్ ఇవన్నీ ఇద్దరం కలిసి ఒక 1-2 మంత్స్లో మొత్తం స్టోరీ అంతా అయిపోయిన తర్వాత నానిగారికి చెప్పడం. సో అది అలా మెటీరియలైజ్ అయిందనమాట. సో నేనేమన్నానంటే అదేదో ఎండ్ ఆఫ్ ది డే నైట్ అనుకుని తెల్లారి నానికి చెప్పేసి అట్లా కాదు, ఆ ముందు నాకు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఇంతమందిని కలవడం, ఈ 7-8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అది నాకు హెల్ప్ అయింది. ఎగ్జాక్ట్గా అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలి ఏంటి అనేది ఫిల్మ్స్ ఎప్పుడైనా మెటీరియల్స్ అవుతాయండి, హిట్లు మాత్రం మంచి అంత కరెక్ట్ జరిగితేనే మెటీరియల్స్ అవుతుంది హిట్, అది పాయింట్. యాక్టర్స్ని అప్రోచ్ అవ్వడంలో లేదండి, ఇవరకు కూడా చెప్పాను యాక్చువల్గా ఇంటర్వ్యూస్ చూసే నేను ఎక్కువ ఇంటర్వ్యూస్ చూస్తుంటాను అందరివి. యాక్చువల్గా ఇప్పుడు ఎవరైనా యాక్టర్స్ని చూసుకోవాలంటే కనుక వాళ్ళ ఇంటర్వ్యూస్ అవి చూస్తే వాళ్ళు నాకు రియల్ సెల్ఫ్ తెలుస్తుందని చెప్పి అనిపిస్తున్నాను యాక్చువల్గా. సో అలా చూసి నాకు నివేద దొరికింది, సో ఆమెను మధురకి వెళ్ళి సైన్ చేశాం. అండ్ విష్ణు వచ్చేసరికి నేను రాత్రి చెప్పే ఎవరెవరు అనుకుంటున్నాం సార్ అంటే ఉన్న ఆప్షన్స్లో విష్ణు వెళ్ళి కలిసి వస్తాను ఒకసారి అని చెప్పి అన్నారు, ఆయన వెళ్ళి కలవమన్నారు. కలిసిన ఒక 5-10 మినిట్స్లోనే నాకు అర్థమైంది ఏంటంటే ఇంతకు మించి దొరకరు యా అని చెప్పి, అంటే హీ సో క్లోజ్ టు ద క్యారెక్టర్. సో అలాగే అయిపోయింది రీసెంట్. బట్ విష్ణు గారు అంత ఎక్స్ప్రెసివ్గా ఉండరు కదా, అదే కదా ఇప్పుడు ఎక్స్ప్రెసివ్ గా ఉంటారు, హీస్ అన్ ఇంట్రోవర్ట్ అండి. యాక్చువల్గా వచ్చేసరికి కొంచెం నెమ్మది క్లోజ్ అయితే ఇంకొకటి ఏంటంటే ఒక క్వశ్చన్ చెప్పండి అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఆ కంటెంట్ నేను ఒక 2 hours నరేషన్ ఇచ్చాను నానిగారికి, నరేషన్ ఇచ్చినప్పుడు ఒక్క 1 thought కూడా ఓకే కథ చాలా బాగుంది డైరెక్షన్ చేయగలుగుతాడు లేదా ఇంకొకటి ఇంకోటి అసలు అతను ఏం ఆలోచించకుండా ఆ టైంలో తనకున్న ఇమీడియట్ ఫిల్మ్ కింద వెళ్ళిపోదాం షూటింగ్కి అన్నంత ఎక్సైట్మెంట్తో ఆయన సైన్ చేశారు ఆ ఫిల్మ్. నేనేమంటున్నానంటే ఆ రోజు నేను కథ నానికి చెప్పకుండా వేరే హీరోకి చెప్తే ఐ డోంట్ నో, సేమ్ అదే లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్, అదే లెవెల్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అందరికీ ఉండదు. అతను ఇంకెవరి డెసిషన్ తీసుకోలేదు, నాకు ఎవరికి కథ చెప్పమనలేదు ఇమీడియట్గా. ఎందుకు చెప్తున్నానంటే ఐ హ్యావ్ టు వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అనమాట. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా చాలామందిని ఒక హీరో కథ చెప్పిన తర్వాత ఒక 2 many versions 2 many people కలవడాలు ఇవన్నీ ఉంటాయి,
బట్ నేను మాత్రం కట్ చెప్పిన షూటింగ్ వెళ్ళాను. దట్ ఈస్ అది నాని మాత్రం అది సూపర్. అది ఆ డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది చూసారా, ఇది అయిపోతుంది అని. అది నాకు కష్టమైందండి. కష్టం అంటే నాకు ఫస్ట్ టైం అండ్ ప్రొడ్యూసర్ కూడా కొత్త ప్రొడ్యూసర్, మీకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్లు అయినా ఉన్నారు. సో ఫస్ట్ ఏంటంటే ఒక యాక్టర్ని ఎవరినైనా అప్రోచ్ అయ్యి వాళ్ళకి వెళ్ళి వాళ్ళ టైం తీసుకొని స్టోరీ చెప్పడానికి ప్రాసెస్ ఏంటో కూడా మాకు కనుక్కోవడానికి నెల రోజులు పట్టింది. సో ఫైనలీ వీ మెట్ సుమంత్ గారు అండ్ వన్స్ వీ టోల్డ్ ద స్టోరీ ఇట్ వాజ్ ఆల్ వెరీ ఫాస్ట్. ఆ తర్వాత మిగిలిన కాస్ట్ అంతా కూడా మోస్ట్లీ అందరు కొత్త వాళ్ళే అండ్ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ. అండ్ మిగిలిన కాస్టింగ్ అయితే ఏమీ ప్రాబ్లం ఉండదు. అంటే ఫస్ట్ ఇనీషియల్ స్టార్ట్ వేర్ వీ హ్యావ్ టు డిసైడ్ ఆన్ ద హీరో టుక్ అస్ లిటిల్ టైమ్.